అనుతను వాళ్ళ పప్ప లేస్ తింటా ఉంటాడు. అనుతను అది చూస్తారు, సుషి పప్ప లేస్ తింటాడు కదా మనం కూడా తిందాంపా అని చెప్పేసి వాళ్ళ పప్పకి అడిగిపోతారు. పోయి పప్ప మాకు లేస్ ఇయ్యవా అని చెప్పేసి అడుగుతారు. హే నడవండి అని వాళ్ళ పప్ప చిద్రాయించుకుంటాడు. అయినా కూడా పిల్లలు పప్ప ఇయ్యవా అని సేజాప్తారు. హే పోండి అని గద్రాయిస్తాడు. ఈలేంది నా ఎంబడి పడ్డాడు అని ఒక్కడే తింటా ఉంటాడు. సడన్ గా గొంతు పట్టుకొని కింద పడిపోతాడు. పిల్లలు అది చూసి షాక్ అవుతారు. అను శ్వాస చూసి ఆ నుంచి ఉరుకుతుంది. తను ప్యాకెట్ల వాసన చూసి ఆ నుంచి ఉరుకుతుంది. ఉరుక్కుంటా వాళ్ళ అమ్మకి అడిగిపోతారు, మమ్మీ మమ్మీ పప్ప లేదు తినుకుంటా కింద పడ్డాడే అని వాళ్ళ మమ్మీ చెప్తారు. వాళ్ళ అమ్మని నవ్వుతూ ఉంటుంది, మీ పప్ప ఎందుకు కింద పడతాడే, మీకు ఎక్కడ చిప్స్ ఇవ్వాల్సి వస్తుందని యాక్టింగ్ చేసి ఉంటాడు, కావాలంటే మీకే చూపాడు తప్ప అని చెప్పేసి వాళ్ళని తోలుకొని పోతుంది. పిల్లలు పోగానే వాళ్ళ పప్ప లేచి కూర్చుంటాడు. కూర్చొని చిప్స్ తింటా ఉంటాడు. ఆహా నా చిప్స్కి ఎసరు పెడతారు అని ఒక్కడే తింటా ఉంటాడు. వామ్మో చూసిండ్రా ఎంత పెద్ద యాక్టింగ్ చేసిండో. పిల్లలు అది చూసి షాక్ అవుతారు. పిల్లలు వచ్చేది చూసి వాళ్ళ పప్ప మళ్ళా పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. చూసిండ్రా మీ పప్పని అని వాళ్ళ అమ్మ అంటది. ఆగు పప్ప పని చెప్తామని చెప్పేసి పిల్లలు అనుకొని వాళ్ళ పప్ప కాడికి పోతారు. పోయి అయ్యో పప్ప ఏమైంది అని బుదరకిచ్చినట్టే బుదరకిచ్చి ప్యాకెట్ లాక్కొని ఆ నుండి ఉరుకుతారు. మంచి పని ప్యాకెట్ వచ్చింది అని ఎగురుకుంటా గంతులేస్తా ఉంటారు. వాళ్ళ పప్ప లేచి కూర్చొని ప్యాకెట్ చూస్తాడు. లేకపోయేసరికి అటు చూసి షాక్ అవుతారు. పిల్లలు మంచిగా చిప్స్ తింటా ఉంటారు. తినడొకటేనా ఇదిగో అని ఆశ పెడతా ఉంటారు. వాళ్ళ పప్ప చూసి అయ్యో నేను ఏదైతే కావద్దు అనుకున్నానో అదే అయింది కదా, నా చిప్స్ ప్యాకెట్ లాక్కొని పోయింది కదా అని తల పట్టుకుని కూర్చుంటాడు. సుషీన్ రా వాళ్ళ పప్ప ప్లాన్ ఎట్లా తిప్పి కొట్టిండ్రో, ఇల్లు పిల్లలు కాదు పిడుగులే.